నమస్తే అండి వెల్కమ్ టు స్వీటీ తేజ ఫోర్ డబల్ నైన్ ఛానల్ ఈరోజు మనం రష్మిక మందన సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవంట మరి ఎలా అయింది స్టార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకప్పుడు అద్దె కట్టడానికి కూడా కష్టం మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్గా మారింది ఏడేళ్ల కెరియర్లో సుమారు పదిహేను సూపర్ హిట్స్ సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు స్టార్ హీరో మెగా హీరో సూపర్ స్టార్ క్రేజీ స్టార్ గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ వరకు బిడుదలు అన్ని హీరోలకే వీటన్నింటినీ తోసి తామేంటో నిరూపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి వారిలో టాప్లో ఉంది నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న నాటి రష్మిక మందన టాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని చోట్ల స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది ఒక గ్రామం నుంచి వచ్చి ఇంత స్టార్డమ్ ఎలా తెచ్చుకుంది ఆ వివరాలు తెలుసుకుందాం నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏప్రిల్ ఫిఫ్త్న పుట్టింది రష్మిక ఆంగ్ల సాహిత్యం జర్నలిజం మనస్తత్వ శాస్త్రం డిగ్రీ ఇల్లు చేసింది రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందింది తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని చూసింది కర్ణాటకలో పుట్టి పెరగడంతో రెండు వేల పదహారులో కన్నడ మూవీతో కిరిక్ పార్టీ తెరం గ్రేటం చేసింది తొలి సినిమాలో సూపర్ హిట్ అయింది ఇరవై ఏళ్లకు నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది ఈ మూవీ బడ్జెట్ నాలుగు కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూపాయలు యాభై కోట్లు బిజినెస్ చేసింది అందం అభినయం పట్టుదల కృషిని జోడించి అలా టాలీవుడ్కి పరిశ్రమను ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో చెలోతో టాలీవుడ్లో అడుగుపెట్టింది క్లియర్ లుక్స్ ఇటు యూత్ ఐకాన్గా అటు దర్శక నిర్మాతల బెస్ట్ ఆప్షన్గా మారింది సమంత సినిమా తిరస్కరించడంతో రష్మిక మందనకు అదృష్టం వరించింది ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ గీతా గోవిందం వంటి చిత్రాలలో తను అద్భుతమైన నటనతో రష్మిక నటిగా నిలదొక్కుంది స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయేనా అన్నట్టుగా మారిపోయింది అగ్ర హీరోల సరసన కూడా నటించింది ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా ఆమెకి ఎక్కడ లేని స్టార్డం తెచ్చింది చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బురపరిచింది శ్రీవల్లి కాస్త నేషనల్ క్రష్గా అవతరించింది ఇక సామీ సామీ సాంగ్ సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు పుష్ప రికార్డ్ వసూళ్లతో రాబట్టింది దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వానించింది సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నూలో రష్మిక మందన బాలీవుడ్ అరంగ్రేటం చేసింది అటు తమిళంలో కార్తిక్తో కలిసి సుల్తాన్లో కోస్టార్గా నటించింది తర్వాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషన్ మూవీ యానిమల్ మూవీ రష్మిక మందన కెరీర్ని కొత్త మలుపు తిప్పింది తమిళంలో విజయ్తో చేసిన వారీసు మూవీ కూడా సూపర్ హిట్ అయింది దీంతో ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది దీంతో టాప్ మ్యాగజిన్ ఫోర్స్ ఇండియా ముప్పై అండర్ ముప్పై అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది సినిమా పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది వీటన్నింటికన్నా మిన్నగా తన యాక్టింగ్ స్టైల్ స్మైల్ ఆన్ స్క్రీన్ లుక్స్ మెస్మరైజ్ లుక్స్తో పాటుగా పాన్ ఇండియా స్టార్గా లక్షలాది మంది అభిమానుల గుండెలో తన స్నానాన్ని పదిలం చేసుకుంది వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బలు డేటింగ్ రూమర్లు కబూర్లు ట్రోలింగ్లు ఫేక్ వీడియోలు ఇవేవి రష్మిక కమిట్మెంట్ని దెబ్బతీయలేవు ఒక చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్ చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకోకండి అందరి లైఫ్లో మంచి రోజులు వస్తాయి సో దానికోసం వెయిట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి